ఇటీవలే బెల్లంపల్లి సింగరేణి ఒప్పంద కార్మికుడు కందుల లక్ష్మీనారాయణ మృతి పట్ల పలు అనుమానాలున్నట్లు నీరేటి రాజన్న తెలిపారు. ఒప్పంద కార్మికులు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒప్పంద కార్మికులు సర్వీసులో మాత్రమే పనిచేయాలని కానీ వారు శ్రమద్రోపిడీ చేస్తూ అండర్ గ్రౌండ్లో కూడా పని చేయించడం వలనే లక్ష్మీనారాయణ మృతి చెందారని ఆయన ఆరోపించారు. లక్ష్మీనారాయణ మృతిని మెయిన్ యాక్సిడెంట్ గా గుర్తించాలి. లక్ష్మీనారాయణ మృతిని మెయిన్ యాక్సిడెంట్ గా గుర్తించాలి. లక్ష్మీనారాయణ కుటుంబానికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. లక్ష్మీనారాయణ కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మేనేజ్మెంట్ మండి వైఖరి నశించాలి. మేనేజ్మెంట్ మండి వైఖరి నశించాలి. కార్మిక ఐక్య ఉద్యమాలు వర్ధిల్లాలి. కార్మిక ఐక్య ఉద్యమాలు వర్ధిల్లాలి. కార్మిక ఐక్య ఉద్యమాలు. 4వ తారీఖు రోజున శాంతికనిపాయిలో కాంట్రాక్ట్ కార్మికుడు కందుల లక్ష్మీనారాయణ యాక్సిడెంట్ గా చనిపోతే దానికి యాజమాన్యము కాంట్రాక్టర్ ఇద్దరు మిలాకతై దాన్ని సహజ మరణంగా చిత్రీకరించి ఈ రోజు ఆ కుటుంబానికి అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని కార్మిక సంఘాల జేఏసీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ ఆయన మైన యాక్సిడెంట్ ఖచ్చితంగా ట్రీట్ చేసినట్టయితే వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఏదైతే ఉన్నదో అది ఇన్సూరెన్సే కంపెనీ వర్తిస్తుంది. అదే కాంట్రాక్టర్ దగ్గర నుంచి 13.5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఆ కుటుంబానికి వస్తుంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్లో చనిపోయాడు కాబట్టి ఆయనకి వర్క్మెన్ కాంపెన్సేషన్ కింద సింగరేణి కంపెనీ నుంచి 15 లక్షల రూపాయలు వర్తిస్తాయి. అంటే మొత్తంగా 30 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వచ్చే దానిని ఈరోజు కంపెనీ చేసిన తప్పుకి కాంట్రాక్టర్ కంపెనీ ఇద్దరు కలిసి చేసిన తప్పుకి ఆ కుటుంబాన్ని బలి చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే 1952 మైన్స్ యాక్ట్ ప్రకారంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైనా కూడా అండర్ గ్రౌండ్లో దించొద్దు. కానీ ఈ లక్ష్మీనారాయణ అండర్ గ్రౌండ్లో దించడం వల్ల అండర్ గ్రౌండ్లో ఆయన బురదలో చిక్కుకొని చనిపోవడం వల్ల అది మైన్ యాక్సిడెంట్గా ట్రీట్ చేస్తే మేము అండర్ గ్రౌండ్లో దించడం కాబట్టి మేము జైలుకు పోవాల్సి వస్తుంది అనే భయంతో ఈరోజు ఆ కుటుంబానికి అన్యాయం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము సింగరేణి కార్మిక సంఘాలుగా దీన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా లక్ష్మీనారాయణ కుటుంబానికి 30 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇచ్చేంత వరకు మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. అదేవిధంగా సింగరేణి కంపెనీ కూడా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఏ యాక్ట్ ప్రకారంగా కాంట్రాక్ట్ కార్మికుడు మీరు లోపలికి దించారు? కాంట్రాక్ట్ కార్మికుడు మరణాన్ని యాక్సిడెంట్ కాకుండా ఎందుకు సాధారణ మరణంగా ట్రీట్ చేస్తూ ఉన్నారు? అంటే మీ తప్పును కప్పించుకోవడానికి ఆయనకు లేని రోగాన్ని అంటగట్టి ఈరోజు ఆ కుటుంబానికి మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. అదే ఆయన డ్యూటీలో చేయనప్పుడు కానీ పిఎంఈకి పోయినప్పుడు కానీ ఎన్నడూ కనబడని ఫిట్స్ గుండె జబ్బు ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత కనబడతా ఉన్నదా? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ దీన్ని ఇంతతో వదిలిపెట్టకుండా డీజీఎంఎస్ అదేవిధంగా హైదరాబాద్ సింగరేణి భవన్ను కూడా ఈ 30,000 మంది కార్మికులు పట్టుకొని మేము ఖచ్చితంగా దిగ్బంధం చేస్తాం. ఈ దిగ్బంధాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం కాబట్టి ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ముందుకు కొట్లాడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. సింగరేణిలో గత ఈ 2 సంవత్సరాల నుండి 35 మంది కార్మికులు ప్రమాదాలలో చనిపోవడం అనేది జరిగింది. మరి వాటిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపైన ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి దాంట్లో భాగంగానే 4వ తారీఖు రోజున కందుల లక్ష్మీనారాయణ గారు కూడా ప్రమాదవశాత్తు చనిపోతే మరి ఆయనకు 5 లక్షల రూపాయలు ఈ గుర్తింపు కార్మిక సంఘం సింగరేణిలో గెలిచినటువంటి గుర్తింపు కార్మిక సంఘం ప్రాతినిధ్య సంఘాలు మరి ఈ కాంట్రాక్ట్ కార్మికుడు ఎవరైతే చనిపోయిందో కందుల లక్ష్మీనారాయణ గారు వాళ్లకు వారి కుటుంబానికి అన్యాయం చేయడం అనేది జరిగింది. కాకపోతే ఒకటే అంటున్నాం, పోయినసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు గోదావరి ఖనిలో బ్లాస్టింగ్లో 4 కాంట్రాక్ట్ కార్మికులు చనిపోతే ఇదే కార్మిక సంఘాలు మరి గుర్తింపు కార్మిక సంఘం ఆ రోజు 40 లక్షలు రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. నిన్న కాక మొన్న ఏఎల్పిలో కూడా ప్రమాదవశాత్తు చనిపోతే మరి వాళ్ళకు కూడా 30 లక్షలు ఇచ్చేదాకా వారు మరి ఆటోమేటిక్ అగ్రిమెంట్ చేసిండ్రు. మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకు చేయడం అనేది లేదు, ఎందుకు చేస్తలేరని చెప్పి మేము నిలదీస్తూ ఉన్నాం ఈ కాంట్రాక్ట్ కార్మికుల తరఫు నుంచి. కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు అందరూ కలిసి వచ్చి మీరు చేసిన పొరపాటును పక్కకు పెట్టేసి మరి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేలాగా మీరు వచ్చేసి అందరం కలిసి ఐక్య ఉద్యమాల ద్వారా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కందుల లక్ష్మీనారాయణ మరణాన్ని సింగరేణి యాజమాన్యం ఇవాళ మైన్ యాక్సిడెంట్గా గుర్తించకపోవడం వల్ల తీవ్రంగా ఆ కుటుంబం నష్టపోతూ ఉంది. ఈ కుటుంబానికి ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం భారీ ఎత్తున ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషన్ చెల్లించాలని చెప్పి ఖచ్చితంగా 50 లక్షల ఎక్స్గ్రేషన్ చెల్లించాలని కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. ఇట్లా అనేక మంది సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారు.
సింగరేణి యాజమాన్యం శ్రమ దోపిడీ చేస్తుంది, పనిచేయించుకుంటుంది, కానీ ఒక్క రూపాయి కూడా చనిపోయినప్పుడు ఇవ్వకపోవడం అనేది అత్యంత బాధాకరం. కార్మిక సంఘాలుగా ఆందోళన చేస్తే తప్ప కాంట్రాక్ట్ కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులు చనిపోయినప్పుడు కనీసం 30 నుంచి 50 లక్షల మధ్యలో అగ్రిమెంట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లక్ష్మీనారాయణ కుటుంబానికి పర్మనెంట్ ఉద్యోగం, లక్ష్మీనారాయణ కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, మేనేజ్మెంట్ మండి వైఖరి, మేనేజ్మెంట్ మండి వైఖరి, కార్మిక ఐక్య ఉద్యమాలు, కార్మిక ఐక్య ఉద్యమాలు, కార్మిక ఐక్య ఉద్యమాలు.